పాటలు అన్నీ కూడా ఫాస్ట్ బీట్ లేకుండా చాలా సాఫ్ట్గా మెలోడియస్గా బహుశా ఇవి కథకి కథనానికి బలం చేకూర్చడానికి చేసిన మేము అన్నట్టుగా అనిపిస్తూ హాయిగా ఉన్నాయి సంగీత దర్శులు శ్రీలేఖకి ఇంకొక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించిన చరణ్కి పాటలు రాసిన వారికి మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు మిగతావన్నీ పెర్ఫార్మెన్స్ అన్నీ సినిమా మీరు చూస్తూనే ఉన్నారు మీకు తెలియని విషయాలు నేను షేర్ చేసుకోవాలని భావిస్తూ ముప్పై సంవత్సరాల క్రితం నేను పొట్టకూటి కోసం ఏదైనా పని చేసుకోవాలి ఎవరి దగ్గర అస్సెన్స్ట్గా చేసి డబ్బులు సంపాదించుకోవాలి అని వెతుకుతున్న తరుణంలో సి రాజామణి గారు అనే ఒక మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ నాకు వేరే మిత్రుల ద్వారా సురేష్ బలరాం అనే మిత్రుల ద్వారా పరిచయం అయ్యారండి ఆయన దగ్గరికి ఆయన ఇంటికి వెళ్ళా పని అడగడం కోసం ఆయన నన్ను బ్రీఫ్గా ఒక రెండు నిమిషాలు నా స్వర్జ్ఞానం అనేది పరీక్షించి నువ్వు నాకు నచ్చావు నువ్వు రా పనిలోకి వచ్చాయి రేపు రేపు రీ రికార్డింగ్కి ఒక కన్నడ సినిమా రీ రికార్డింగ్కి బెంగళూరు వెళుతున్నాను ఆ సినిమా పేరు రోమాంచన మా ట్రూప్లో ఒక వయలిస్ట్ రాలేదు ఆ టికెట్ ఖాళీగా ఉంది నువ్వు వచ్చేయని చెప్పారండి నేను చాలా సంతోషించి మర్నాడు ప్రయాణానికి సిద్ధం చేసుకుంటుండగా వాళ్ళ ఇన్ఛార్జ్ విన్సెంట్ అని ఆయన ఫోన్ చేసి లేదు నేను అది ఎప్పుడైతే రాలేదో ఆ టికెట్ క్యాన్సిల్ చేసిస్తాను నువ్వు రావద్దమ్మా తర్వాత వేరే పని చెప్తా అన్నారులే అన్నారు సరే రావద్దన్నారు కదా నేను కొంచెం నిరుత్సాహపడి ఇంట్లో ఉండే విజేంద్ర ప్రసాద్ గారు గారు ఆయన నన్ను వాళ్ళు రావద్దంటే అన్నారు టికెట్ లేకపోతే లేకపోయింది నువ్వు జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కి అక్కడికి వెళ్ళి వాళ్ళు పిలవకపోయినా సరే అక్కడికి వెళ్ళి రికార్డు తీయట్లో నువ్వు వాళ్ళకన్నా ముందర వెళ్ళి రెడీగా ఉండు అని బాగా బలవంతం చేసి పంపారండి నేను అట్లాగే చేశాను ఆయన చెప్పినట్టు చేశాను వాళ్ళు సంతోషించి నా సిన్సియారిటీకి మెచ్చుకుని పనిలో జాయిన్ చేసుకున్నారు ఆ తర్వాత ఆ ప్రయాణం అలా కొనసాగింది అతను ఎక్కాల్సిన రై రైలు ఒక జీవితకాలం లేటు అని మనం కథలో విన్నాం అట్లా నేను ఎక్కాల్సిన రైలు ఒక జీవితకాలం ముందర ప్రయాణం చేయడానికి తోడ్పడిన ఆ గొప్ప సలహా ఇచ్చిన మా చిన్నాన్నగారికి నేను చాలా రుణపడి ఉన్నాను అటు అదే కాదు చాలా ఉమ్మడి కుటుంబం ఉన్న తర్వాత ప్రతి వాళ్ళు ప్రతి వాళ్ళకి ఏదో విధంగా సహాయపడి ఉంటారు అదంతా చెప్పుకుంటూ పోతే అది పెద్ద చరిత్ర అవుతుంది అటువంటి మా చిన్నాన్నగారు సంకల్పించిన ఈ సినిమా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత ముందర చూసిన మ్యాజిక్ షో లాంటివి చాలా చూశానండి అందులో పెద్ద గొప్ప ఏం లేదు బట్ ఆల్ ది బెస్ట్ వాళ్ళు చాలా చక్కగా చేశారు అలాంటివి కొత్త ఏం కాదు అయితే నేను ఎప్పుడు చూడని సంఘటన ఇక్కడ చూశాను అభి ఎవరినన్నా నిరుత్సాహపడితే నిరుత్సాహ నిరుత్సాహ పెడితే గాలి అంటారు గాలి కొడుతూ గాలి తీసేయడం అన్నది మీకే చెల్లింది ఎప్పుడు చూడలేదు అలాగే ఎప్పుడు చూడని సీన్లు చూడని కథాంశాలు ఈ సినిమాలో చూడగలుగుతామని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ ద టీమ్ థ్యాంక్ యూ సార్